వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో పాటు 4 రోజులుగా కురుస్తున్న వర్షంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పరవలు తొక్కడానికి సిద్ధంగా ఉండగా మరోపక్క సందర్శకుల తాకిడి ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం వరకు పూర్తి స్థాయిలో మానేరు నిండి పరవలు తొక్కుతుందని అధికారులు వెల్లడించారు. పాల్వంచ వాగు, కూడవెల్లి వాగు ద్వారా నీరు చేరడంతో 31 అడుగుల సామర్థ్యం ఉన్న జలాశయం ప్రస్తుతం 29 అడుగులకు చేరుకుంది. మన అప్పర్ మానే ప్రాజెక్టు ఎగువ మానే ప్రాజెక్ట్ అనేది మనకు టోటల్ 31 ఫీటుకు గాను ఇప్పుడు మనకు 29 ఫీట్ వాటర్ వచ్చినాయి. ఇంకా 2 ఫీట్లు మనకు కావాల్సినది, ఇంకా 2 ఫీట్లు అటువంటిది. ఇప్పుడు మన ఆయకట్టు కూడా వర్షాకాలం క్రాప్ కూడా మొత్తం టోటల్ ఆయకట్టుకు మన ఈ గారు ఆధ్వర్యంలో నీటి విడుదల చేయనది. మరియు ఇప్పుడు ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీటికి సప్లై అందరి సహకారంతో మేము ఈ అధికారుల సహకారంతో ఇవ్వడానికి సహకరిస్తాం. ఇప్పుడు ఇన్ఫ్లో ఎంత వస్తుంది? ఇన్ఫ్లో వచ్చేసి పొద్దున 6 o'clock నుండి ఇప్పటి వరకు 284 క్యూసెక్స్ వచ్చింది. 2 ఫీట్లు తక్కువ ఉంటేనే అలలు దుంగుతుంటాయి. రెయిన్ఫాల్ వచ్చేసరికి 40 mm పడ్డది. 2 సెంటీమీటర్లు 40 mm 4 సెంటీమీటర్లు ఇప్పటి వరకు దుంకే అవకాశం ఉన్నది. ఇదే ఇంట్లో ఉంటే ఒకవేళ నైట్ గాను రేపు మార్నింగ్ వరకు అయితే అలలు కానీ కంప్లీట్ ఫ్లో కానీ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ అయితే రేపటి వరకు ఫ్లో అవుతుంది. ఇప్పుడు అలలు పడుతున్నాయి. అలలు పడుతుంది ఆల్రెడీ. అల్పపీడనం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చైర్పర్సన్తో పాటు కమిషనర్ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు వస్తే ఎదుర్కొనే విధంగా సిబ్బందిని 24 గంటల పాటు విధుల్లో ఉండాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మన వాళ్ళ కలెక్టర్ దగ్గర ఉంటే మా ఇంటికి నీళ్ళు ఎత్తలేము అని చెప్తాడు. వాళ్ళు ఎక్కడానికి మాకు తెలియదు, మనకి తెలియదు. మళ్ళీ అడిగండి కలెక్టర్ సార్, నేను అత్తలేవు వాళ్ళకి ఇస్తాను సార్. గత 2-3 రోజులు వర్షాలు కూడా రోజు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇవ్వడం కానీ అట్లాంటివి చేయడం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ మా డిఎం గారి ఆదేశాల ప్రకారంగా మున్సిపల్ ఆఫీసులో కూడా 24/7 డ్యూటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 షిఫ్ట్లుగా డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఎక్కడైనా నీళ్ళ వాటర్ వచ్చి నీళ్ళకి ఇళ్ళకి నీళ్ళు రావడం కానీ, ఎక్కడైనా కాలువ జాబులు కానీ, ఈ వర్షాకాలకు సంబంధించిన ఏ సమస్య లేదన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాను మీకు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేసి వారికి సమస్యలు చెప్పినట్టు ఆ ఏరియా వాళ్ళతో పంపించి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. కనుక
ప్రతి ఒక్కరు ఈ టోల్ ఫ్రీ మరి ఈరోజు చేస్తాం, ప్రతి ఒక్కరు డ్యూటీలు ఇస్తాం. 24 అవర్స్ ఇక్కడ ఆఫీసులు అవైలబుల్ ఉంటారు. అట్లాగే అక్కడైనా స్టాగ్నెట్ అయిన ఆర్డర్ కూడా మా రిస్క్ టీమ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ రిస్క్ టీమ్ కూడా ఇస్తున్నాం. అదే రిస్క్ టీమ్ వాళ్ళు ఎప్పుడంటే ఆ ఏరియా వాళ్ళు అక్కడ ఏ టైం అయినా కూడా ఎనీ టైం కూడా దాన్ని క్లియర్ చేయడానికి ఉంటుంది అని చెప్తున్నాం. కాలం దృష్ట్యా గత 3-4 రోజుల నుంచి అల్పపీడన ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిసిన సందర్భంలో మరి ఈరోజు మా మున్సిపల్ కార్యాలయంలో మరి వాటర్ సప్లై వాళ్ళతో అదేవిధంగా వార్డ్ ఆఫీసర్తో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి భారీ వర్షాల నేపథ్యంలో మన లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జనాలు నివసించకపోవడం కావచ్చు, అదేవిధంగా వాటర్ వల్ల తాగునీటి సమస్య కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు కావచ్చు, ఇంకా ఇతరితర సమస్యలు, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్ళను కావచ్చు, ఇట్లా విద్యుత్ స్తంభాల కరెంటు తూపు పట్టిన స్తంభాల విషయం కావచ్చు, ఈ విధంగా ఏ రకమైన సమస్య కూడా మా దృష్టికి తీసుకురావాలి. గత 3-4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, ఇంకా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి ఏ సమస్యను మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ సిబ్బంది కూడా ఈరోజు మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 0872323739. మరి ఈ నెంబర్కి కూడా మరి ఎక్కడైనా సమస్య ఉన్నా మరి విద్యుత్ పరంగా కావచ్చు, శానిటేషన్ పరంగా కావచ్చు, ఇంకేమైనా ఇతర వాటర్ సమస్య కావచ్చు, నీరు ఎక్కడ నిల్వ ఉన్న చోట ప్రాంతాలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అన్నిత్యం అంటే 24/7 24 గంటల పాటు మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉంటుంది. దయచేసి ఎక్కడే సమస్య ఉన్నా వెమ్మలవాడ పట్టణ ప్రజలు ఈ నెంబర్కి కాల్ చేసినా సరే మా నెంబర్కి చేసినా సరే ఎవరికి చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఎక్కడెక్కడ మున్సిపాలిటీలో మరి ఇలాంటి సిబ్బందిని కూడా అలర్ట్గా ఉంచమని డిఎంఏ కూడా ఆదేశాలు స్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఏ సమస్య ఎదురైనా కూడా మా దృష్టి తీసుకురాగలరు. ముఖ్యంగా మరి వార్డ్ ఆఫీసులు కూడా మరి వార్డ్ సప్లై కూడా వారి విధి నిర్మాణంలో కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే కూడా వారికి కూడా శిక్షణ ఒక వారికి కూడా ఒక వేటు కూడా ఇవ్వడం జరుగుతుంది, అదే మెమోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా వారు కూడా హెచ్చరించడం జరిగింది. కావున ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలను. మేము మున్సిపల్ పాలక వర్గం కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండగలుగుతాం. అక్కడ ఉండే వార్డ్ కౌన్సిలర్ కావచ్చు, అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ కావచ్చు, అక్కడ ఇక్కడ ఉన్న ఎస్ఐ గారి కావచ్చు, కమిషనర్ గారికి, మాకు ఎవరికైనా కూడా మీ పరంగా ఏ సమస్య కూడా రాబో వర్షం 3-4 రోజుల్లో భారీ వర్షం ఉంది కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే మా స్వతంత్ర పరిష్కార దిశగా మేమందరం కృషి చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుతో పాటు ప్రధాన కాలువలు, బైపాస్ రోడ్డు సమీప ముంపు ప్రాంతాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో కలిసి మంత్రి కేటీఆర్, పిఎస్ శ్రీనివాస్, పిఏ గణరాజులు సందర్శించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గత వర్షాకాలంలో ఏర్పడిన వరదలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన కాలువ నిర్మాణంపై సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన కాలువల వెంట ప్రవహించే వరద నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలువలని సిల్ట్ను తొలగించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఇరిగేషన్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. దాటి చివరికి పోలేమా అని ఎలాంటి రోడ్డు కట్టుకోవాలంటే బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి రోడ్డు కాలేజ్ అక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డు క్రాస్ చేయాలి, రోడ్డు క్రాస్ చేస్తే ఎలాంటి రోడ్డు తీసుకుపోయి ఆ పైన అనేది ఫస్ట్ ప్లాన్ లో ఉంటుంది. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, కిసాన్ మోర్చా నాయకులు జువెంతుల శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్ గౌడ్, సారంపల్లి రాజు, కందరపు వెంకటేష్, మారంపల్లి భూమిరెడ్డి,
బోగోజి గంగాధరాచారి, కళ్యాణం అనిల్ కుమార్, అలగంద్ర నాగరాజు, మినుకుల శంకరయ్య, మహేష్ని మహేందర్, రాజూరి కిరణ్, మహేష్ని సురేష్, రామానుజన్, రేగుల సంతోష్, కన్నంరాజు, లక్ష్మీరాజు ఉన్నారు. టాప్ చూడండి. ఈరోజు రాజన్న సిరిసిల్ల బోన్పల్లి మండల కేంద్రంలో ఎంపీ సంజయన్న గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఘనంగా పుట్టినరోజు ఇంకెన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాలని ఎంపీ గారు చేసుకోవాలని కోరుతున్నాము. మా మండల తరఫున, బోన్పల్లి మండల తరఫున ఇంకెన్నెన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాలి. సంజయన్న గారు రాష్ట్ర అధ్యక్షుడై ఇంకెన్నెన్నో పదవులు పొందాలి, పదోన్నతి పొందాలి, ఎన్నో పనులు చేయాలి. అంత రాష్ట్రం అంతా సంజయన్న వేడుకలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు బోన్పల్లి మండల కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము కోరుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హిందూ టైగర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బోన్పల్లి మండల కేంద్రం బస్ స్టాండ్ వద్ద యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు 51వ జన్మదినం. ఈ సందర్భంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు, బోయినపల్లి మండల పక్షాన, ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన సందర్భంగా అనేక విధాలుగా ప్రజల కోసం కష్టపడుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్మించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఉండి అనేక విధాలుగా, అదే ఫస్ట్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, అదేవిధంగా 2 సార్లు కార్పొరేటర్గా, ఇప్పుడు ప్రజలతోటి, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ ఎంపీగా గెలిచి ఈరోజు ప్రజల మద్దతుతో ప్రజల యొక్క గెలిపించినటువంటి మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు వారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.